సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని గన్పూర్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా మాజీ సర్పంచ్ ముత్తంగి విఠల్ పలారంబండి నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు బోనాలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ విఠల్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ఎల్లమ్మ గుడి జాతర స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్నామని గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ వారి బృందం రావడం సంతోషకరమని తెలిపారు. గ్రామంలో ఏ జాతర జరిగినా గాని పార్టీల ఖచ్చితంగా కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. సహకరిస్తున్న యువతకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబో రోజుల్లో సకాలంలో వర్షాలు కురవాలని పంటలు పండాలని రంగస్థలం అమ్మవారు చల్లగా చూడాలని కోరారు. మా గణపురం గ్రామంలో గత 3 తారీఖు నుంచి పల్లన్న జాతర మరియు రేణుక ఎల్లమ్మ జాతర అవుతుంది. ఈరోజు రేణుక ఎల్లమ్మ జాతర లాస్ట్ రోజు కాబట్టి స్వామివారి కళ్యాణం అయ్యి ఈరోజు 12 గంటలకు కావడం జరిగింది. మరియు ఇప్పుడు మన పలారంబండి పోతురాజులు మళ్ళీ శివసత్తులు డీజే ఇప్పుడు ఊరేగింపు బోనాలతోటి స్టార్ట్ చేసినాము. రేణుక ఎల్లమ్మ తల్లి గత 3 ఏళ్ల కింద కొత్త టెంపుల్ కట్టడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి బలంతో గుడి అది ఎంతో చిన్నగా ఉండేది అమ్మవారి టెంపుల్ కట్టడం జరిగింది. గత 2 ఏళ్లుగా మాయమారి రోగం వచ్చి మన అందరికి తెలుసు. పోయినసారి కూడా మనము జాతరలు కానీ దేవుళ్ళకు మొక్కడం కానీ చాలా ఒకరికొకరు కలవకుండా ఇదైంది. కాబట్టి ఈసారి సీతారామ కళ్యాణం రోజు విలేజ్లో ఉన్న సర్పంచ్ గారు వాళ్ళ పాలక మండలి మరియు విలేజ్లో ఇంకా పెద్దలు గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసులు మరియు అందరూ కళ్యాణం అయిన తర్వాత టెంపుల్ కాడ అందరం కూర్చొని జాతర పెట్టుకోవాలి అందరం కలిసి కట్టుగా అమ్మవారు కానీ మన మల్లికార్జున స్వామి కానీ జాతర చాలా మంచిగా చేయాలి అందరం కలిసి అని చెప్పి మాట్లాడుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని కారణాల వలన కొంతమందికి ఇబ్బంది వలన ఒక 10-15 రోజులు లేట్ చేయడం జరిగింది. మరియు సర్పంచ్ గారికి నేను ఫోన్ చేసి మనం ఎప్పుడు మేళ చేసుకుంటాము జాతర నేను చిన్నప్పటి నుంచి చూసినా కానీ కూడా ఈసారి లేట్ అవుతుంది పెట్టేసుకుంటాము అని చెప్పంగానే దాన్ని స్పందించి వాళ్ళ పాలక మండలిని పిలిచి ఎంబడే జాతర పెట్టుకోవడం జరిగింది. అందరికీ గ్రామస్తులు చెప్పడం కూడా జరిగింది. సంతోషకరమైన విషయము. ఈరోజు జూన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 3 తారీఖు నుంచి ఏదైతే మా గ్రామంలో పల్లన్న జాతర రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయో ఈ ఉత్సవాలకు ప్రజలందరూ వచ్చి
మా ఊరు పెద్దలందరూ సహకరించి ఇలాంటి సమస్యలు లేకుండా జాతరలను ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేసినందుకు మా గ్రామ ప్రజలకు మా తోటి గ్రామ పెద్దలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మాజీలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ ఎల్లకాలం మేమున్నన్ని రోజులు ఏ కార్యక్రమాలను ఇలానే చేసుకుంటూ పోతామని ప్రజలకు అందరి అమ్మవారి సాక్షిగా మల్లన్న స్వామి సాక్షిగా మీకు ఎన్ని ఏమున్నా కానీ గ్రామం వచ్చేసరికి మేము కలిసికట్టుగా ఉండి ఏ కార్యక్రమాలన్నా దిగ్విజయం చేస్తూ ప్రజల అండదండలతోటి మేము ఇలానే ఎల్లకాలం ఉంటామని ఆ అమ్మవారి సాక్షిగా మల్లన్న స్వామి సాక్షిగా అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటాం.